మొత్తం తెచ్చిన లగేజ్ అంతా సగం మోనిష్ పైనే ఉంది. ఈ రెండింటిలో ఏ చేసినా అంతే మా సంగతి, పై ప్రాణాలు పైకి అన్నట్టుంది. 33 కేజీస్ నుంచి 45 కేజీస్ అయిపోయిన మోనిష్ వేడిగా ఇచ్చారు, చేతులకు కూడా వేడి తెలియట్లేదు. మంచిగా ఈ మాత్రం కొంచెం హీట్ అయినా వచ్చింది, లేకపోతే రాత్రికి దేవుడు కనిపించేవాడు. నా జీవితంలో హారిబుల్ డే అయినా ఉంది అంటే ఇదే. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ గోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డే 2 వ్లాగ్ ఇన్ లేలో ల్యాండ్ అయ్యాం. ఈరోజు ఈరోజు వ్లాగ్ అంతా మీరు లేలో చూడబోతున్నారు. స్టార్టింగ్ ఇంట్రో చూసి కొంచెం కంగారు పడే ఉంటారు కదా, ఏం జరిగింది లేలో అని చెప్పేసి. ఆ విశేషాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో ఎంతాక స్కిప్ చేయకుండా చూడండి. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మార్నింగ్ అనమాట. డే అయితే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది, ఎండింగ్ అయితే కొంచెం హారిబుల్గా ఎండ్ అయింది, కానీ డే అయితే సూపర్ అండ్ సూపర్ వ్యూ తోటి స్టార్ట్ అయింది అనమాట. ఈ వ్యూ చూసారా, ఎంత కూల్ అండ్ హాట్ కాంబినేషన్. ఒక పక్క నుంచి మంచి కొండలు కనిపిస్తున్నాయి, అలాగే ఒక పక్క నుంచి అప్పుడప్పుడే సూర్యోదయం వస్తూ ఉందన్నమాట. సన్ రైజ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అండ్ సూర్యుడు వచ్చేసి మన పక్క సీట్లోనే కూర్చున్నాడా అన్నంత దగ్గరలో కనబడుతున్నాడు. ఎంత బాగుందో వ్యూ అయితే, ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఫ్లైట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళ కెమెరాస్లో ఈ సీన్ అంతా ఈ సీనరీ అంతా షూట్ చేద్దామా అని చెప్పేసి తాపత్రయంతో ఉన్నారు. ఫైనల్గా మేము లేలో అయితే ల్యాండ్ అయిపోయామండి. చూసారు కదా, లే ఎయిర్పోర్ట్ పెద్దదేమి కాదు, జస్ట్ రన్వే ఒకటే ఉంది. దిక్కానే మనం బయటికి చెక్అవుట్ అయిపోయిన వెంటనే గేట్ బయటికి వెళ్ళిపోతాము అంతే. ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది ఇక్కడ మార్నింగ్ 7:30. బయట టెంపరేచర్ వచ్చేసి -10 డిగ్రీస్ ఉందంట. అండ్ చూడడానికి అయితే ఎంత కనిపిస్తుంది, అంత టెంపరేచర్ ఉండదేమో అనుకున్నాం, కానీ -10 డిగ్రీస్ ఉంది. సో యూఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ఫ్రీజింగ్ టెంపరేచర్. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఎప్పుడైతే పైలట్ -10 డిగ్రీస్ టెంపరేచర్ అని చెప్పి అనౌన్స్ చేశారో, వెంటనే మేము కిందకి దిక్కున్నానే ముందు ఫ్లైట్లోనే మా హ్యాండ్ లగేజ్లో ప్యాక్ చేసుకున్న జాకెట్స్ అవన్నీ కూడా తీసి వేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే -10 డిగ్రీస్ అంటే తెలిసిందే కిందకి దిక్కానే ఫ్రీజ్ అయిపోతామని తెలుసు. సో ముందుగానే జాకెట్స్ అవన్నీ వేసేసుకొని మొత్తం ఫ్లైట్లో వాళ్ళు అందరం దిగిపోయాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు టెంపరేచర్ ఎండగా ఉంది కదా, అంత టెంపరేచర్ లేదు అని అనుకోకండి. చూసిన దానికి అక్కడ ఉన్న టెంపరేచర్కి అసలు చాలా తేడా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చేసి మేము లగేజ్ అంతా బయటికి తీసేసుకున్నాం బెల్ట్లోంచి. అండ్ ఇక్కడ ఒక చిన్న హీటర్ ఉంది చూసారా, ఆ హీటర్ దగ్గర మేము కొంచెం సేపు బయట నుంచి లోపలికి వచ్చేంత కొంతసేపులో మా చేతులు కాళ్ళు అన్నీ కూడా చల్లబడిపోయినాయి. ఆ హీటర్ దగ్గర మేము కాచుకుంటున్నాం అనమాట. ఇలాగ మొత్తం ఈ ట్రిప్ లేలో ఉన్న 2 డేస్ కూడా ఎక్కడ వచ్చి కొంచెమైనా హీట్ దొరికితే చాలు అన్నట్టుగా ఈ 2 డేస్ ట్రిప్ అయితే జరిగింది. ఇంకా కష్టాలు మా కష్టాలు లేలో ఏం జరిగింది అవన్నీ చూడాలి అంటే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ బయటకు వచ్చేసరికి ఇంకొక న్యూస్ ఏంటంటే, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి పిల్లలు అయితే, అంటే వ్యాక్సినేషన్ అవన్న పిల్లలు ఎవరైనా వస్తే కనుక కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని. బిఫోర్ అయితే మాకు అక్కర్లేదని చెప్పారని చెప్పేసి మేము కోవిడ్ టెస్ట్ చేసి తీసుకురాలేదు. అండ్ కానీ మోనిష్ అండ్ వైభవ్ ఇద్దరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేశారు. మోనిష్ అయితే ఒక్కటే ఏడుపు నేను కోవిడ్ టెస్ట్ చేసుకోనని, ఫైనల్గా అయితే చేసుకోవాలి కదా తప్పదు కదా చేసేసుకున్నాడు. మనీష్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? నోస్ లోంచి తీయకుండా టంగ్ మౌత్ లోంచి తీసేది. ఓకే ఓకే ఓకే. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఈ కోవిడ్ టెస్ట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఓపెన్ స్పేస్, సో ఇంకా మా బాడీస్ చాలా కూల్ అయిపోయినాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. తర్వాత ఈ
బస్సు ఎక్కామో బస్సు ఎక్కాక కూడా ఆ బస్సులో కూడా హీటర్స్ వర్క్ చేయలేదు. సో ఆ కూల్నెస్ అయితే మాకు తగ్గలేదు. అలాగే మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చేసి ఓన్లీ జస్ట్ 5 మినిట్స్ వే అన్నమాట. రోడ్స్ చూసారా ఎంత నేరోగా ఉన్నాయో. అండ్ ఫైనల్గా అయితే మేము లే హోటల్కి రీచ్ అయిపోయాము. హోటల్ అయితే చాలా బాగుంది. బయట నుంచి వ్యూ తర్వాత చూపిస్తాను, ముందైతే లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఎంట్రన్స్ బాత్రూమ్ హాట్ వాటర్ కోసం బకెట్స్ ఇచ్చారు. ఇదే వాటర్ పైప్ లైన్స్లోంచి అయితే వాటర్ అస్సలు రాదంట. ఈ బకెట్లో వాటర్ మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. మోనిష్ అవతారం చూసారా, ఫుల్గా వేసేసుకున్నారు. ఫ్రీజ్ అయిపోతున్నాం. ఇక్కడ షూట్ కూడా చేయడం చాలా కష్టంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్. అండ్ దిస్ ఈజ్ అవర్ వార్డ్రోబ్ ఇన్ లే. ఇది వచ్చేసి హీటర్ అన్నమాట. నేను వచ్చేసి ఫస్ట్లో దీన్ని బెడ్ అనుకున్నాను, కానీ బెడ్ కాదు, ఇది ఈ రూమ్ హీటర్. టీవీ అండ్ రూమ్ నుంచి మా వ్యూ అయితే ఇలా ఉంది. సన్ అయితే ఉంది, కానీ టెంపరేచర్ అయితే -10 డిగ్రీస్ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. ఈ విండో దగ్గర ఉంటేనే కొంచెం వేడిగా ఉంది, లేదంటే చాలా చల్లగా ఉంది. ఫ్రీజ్ అయిపోతున్నాము. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ కాటేజ్. ఆ బయట ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ అక్కడి నుంచి వ్యూ చూసుకోవడం కష్టం. కింద చూసారా లగేజ్ తీసుకుని వస్తున్నారు మా వాళ్ళు. బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అండ్ 5 o'clock దాకా హీటర్స్ కూడా ఆన్ చేయరంట. ఐ డోంట్ నో హౌ వీ సర్వైవ్. వి గెట్ ద చైర్ అండ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి మాకు 2 చైర్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇద్దరిద్దరికి ఒక బెడ్రూమ్ ఇచ్చారు, కానీ వీ డోంట్ థింక్ సో. 4 ఒకే బెడ్రూమ్లో ఉంటే కానీ వెచ్చగా ఉండేటట్టుగా లేదు. మొత్తం తెచ్చిన లగేజ్ అంతా సగం మోనిష్ పైనే ఉంది. నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఎంత చలిగా ఉందని. కొంచెం సేపు ఈ రూమ్ షూట్ చేయడం కోసం నేను గ్లౌస్ తీసి షూట్ చేశానంటే నా చేతులు అయితే గట్టిగా ఐస్ లాగా అయిపోయినాయి. దానికోసం ఇక్కడ కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకుని తాగుతున్నాను. వేడి ఎలా దొరుకుతుందా అని ట్రై చేస్తున్నా, ఫ్రీజ్ అయిపోతున్నా. కెటిల్ ట్రై చేసి అయిపోయింది, ఇప్పుడు హెయిర్ డ్రైయర్ ట్రై చేస్తున్నా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అవుతున్నామా. ఫైనల్లీ ఫుల్ బేకరీకి వెళ్తున్నాం, కానీ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, లాంజ్ రూమ్. హోటల్ చాలా బాగుంది, కానీ హోటల్ కూడా ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో లేము అసలు. అసలు బయటికి ఇప్పుడు వెళ్తున్నాము. వ్యూ చూడండి, అమేజింగ్ వ్యూ అసలు. అంతా హిల్ వ్యూ చూసాను కదా, ఎంత బాగుందో. ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు కూడా మీకు వ్యూ చూపించాను కదా, అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు అక్కడెక్కడో మంచు కనబడుతుంది. మంచు ఎక్కువ లేదు, కానీ చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. కొంచెం గ్రీనరీగా అండ్ బ్యాక్ సైడ్ ఆ కొండలు వ్యూ.
వ్యూ అయితే సూపర్బ్ ఉంది. అండ్ ఇటువే మా వాటర్ వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. అవర్ హోటల్ వ్యూ ఫ్రమ్ హియర్ చాలా బాగుంది. సిట్ అవుట్ కూడా చాలా బాగుంది. నైట్ టైం నిజంగా ఎంజాయ్ చేసే క్లైమేట్ కనుక ఉంటే కనుక కూర్చోడానికి క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. ఐ డోంట్ థింక్ సో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు ఇల్లు అని చెప్పి. అలాగైనా ఉంటే కనుక చాలా బాగుంటుంది. అడుగుదాం వాళ్ళని ఏదైనా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయడానికి ఉంటుందేమో అడిగి ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళేది లేదండి, అంత టెంపరేచర్ ఉంటే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళట్లేదు. రూమ్లో ఉండి వెచ్చగా అందరూ ఒకే రూమ్లో ఉండి హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేయడం తప్ప ఏమీ చేయలేం ఈ 2 డేస్. సింధు నదికి వెళ్ళాలి రేపు పొద్దున్న. రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. ఈ మైనస్ టెంపరేచర్ ఉంటే కనుక క్యాన్సిల్ అయిపోతుందేమో. జస్ట్ దూరం నుంచి ఓకే సింధు నది ఇలా ఉంటుందని చూసేసి జస్ట్ అన్నం పెట్టుకొని వచ్చేయడమే. అండ్ ఈరోజు కూడా మమ్మల్ని స్నానాలు అయితే అస్సలు చేయొద్దు అన్నారు. అండ్ అలాగే కోల్డ్ వాటర్ కూడా అస్సలు తాగొద్దు అన్నారు. ఈ రెండింటిలో ఏది చేసినా అంతే మా సంగతి, భయపడాలి పైకి అన్నట్టుంది. అందుకనే నిన్న చేసిన స్నానమే, ఈరోజు స్నానాలు కూడా లేవు. అండ్ డ్రెస్ చేంజ్ కూడా లేదు. మేబీ ఈవినింగ్ హీటర్స్ ఆన్ చేసాక కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. ఓకేనా, కదండి. ఎస్, నీ వెయిట్ చూసుకో. ఇప్పుడు 45 కేజీస్ ఉంటా. 33 కేజీస్ నుంచి 45 కేజీస్ అయిపోయిన మోనిష్ సింగిల్ డేలో. వన్ డే ఆలూ పరాటా, బ్రెడ్ టోస్ట్, బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే అవి వేడివేడిగా ఇస్తున్నారు. వేడివేడిగా తీసాక కొంచెం ఓపిక వస్తే కొన్ని రీల్స్ చేసుకుంటాను. ఇంత మంచి క్లైమేట్లో రీల్స్ చేయాలనేది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. చూడాలి ఏ రీల్స్ వేడిగా ఇచ్చారు. చేతులకు కూడా వేడి తెలియట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న కొంతసేపు కూడా చేతులు అయితే ఫ్రోజ్ అయిపోయినాయి. ఫుల్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేకపోయాము. అండ్ రూమ్స్కి వెళ్ళినా సరే ఫ్రోజ్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడే వచ్చేసి ఎండ తగులుతుందని కొంత గొప్ప చాలామంది ఇక్కడే కూర్చొని ఎండను ఎంజాయ్ చేస్తున్నాం. సన్ ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చా అని కూడా ఇప్పుడే తెలుస్తుంది. మోనిష్కి అయితే కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఆక్సిజన్ స్ప్రే అవన్నీ కొంచెం స్ప్రే చేసాము. ఇప్పుడు ఓకేగానే ఉన్నాడు. చాలా కష్టంగా ఉందండి ఇక్కడ ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇన్ని గబులు చెప్తున్నాను, ఇంతా షేక్ చేయించాడు ఇష్టడు. మేముండే హోటల్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అది వచ్చేసి ఇదేంట్రా హోటల్ పేరు, చో ప్యాలెస్. నచ్చిందా చో ప్యాలెస్? ఈ హోటల్లో వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడున్న మీకు కనబడుతున్న హీటర్స్ ఉన్నాయి కదా, అవి ఆన్ చేయలేదు. సో మేము లోపలికి రాగానే రూమ్ టెంపరేచర్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. పొద్దున్నే చాలా అంత చలిగా ఉండడం వల్ల మేము రెస్ట్ కూడా తీసుకోలేకపోయాము. సో బయట ఎండగా ఉందని చెప్పి ఫుల్గా తిరిగేసాము. యాక్చువల్గా మనం ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికైతే ఒక 5-6 అవర్స్ పడుకుంటే వచ్చిన వెంటనే
సెట్ అవుతుందంట, అప్పుడు మనం కనుక బయటకు వెళ్ళడానికి ఉంటుంది కొంచెం అని చెప్పేసి అన్నారు. కాకపోతే వచ్చిన వెంటనే మాకు ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉండడం వల్ల అసలు రూమ్లో ఉండలేక బయటే తిరిగి బయట ఎండ్లో ఉన్నాము. కరెక్ట్గా కొంచెం అప్పుడు మోషన్ సిక్నెస్ స్టార్ట్ అయింది. వైభవ్ అండ్ మోనిష్కి కూడా ఇద్దరికి స్టార్ట్ అయింది. చాలా కంగారు వచ్చింది, ఆల్మోస్ట్ చాలా నేర్చుపడ్డన్నట్టు అనిపించింది. అండ్ అందుకనే మేము బయటకు వెళ్ళలేదు. ఇప్పుడైతే కొంచెం పడుకుని లేచాక ఫ్రీ అయ్యారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. సో ఓకే, అయినా సరే రిస్క్ చేయొద్దని చెప్పేసి బయటకు వెళ్ళలేదు. అండ్ ఈ హీటర్స్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తారంటండి. మళ్ళీ నైట్ వచ్చేసి 11 దాకానే హీటర్ ఆన్ చేస్తారంట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తారంట. ఆ హీట్ అన్నది డే అంతా ఉంటుంది. యాక్చువల్గా మేము ఈ రోజే చెక్ఇన్ అయ్యాం కాబట్టి మాకు ఆ హీటర్స్ ఆన్ చేయకపోవడం వల్ల రూమ్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాము. కొన్ని కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయంట ఫుల్ డే అంతా హీటర్స్ ఆన్ చేసేవి ఉన్నాయంట, కానీ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లోనూ ఇక్కడ వచ్చేసి లేలో హీటర్స్ ఈవినింగే స్టార్ట్ చేస్తారు. 5-star హోటల్కి వెళ్ళినా అలాగే స్టార్ట్ చేస్తారు అని మాకు చెప్పారు. మేము రిక్వెస్ట్ చేసినా కానీ ఎనీవేస్ మంచి మంచి రీల్స్ చేసుకున్నాను. నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే సుధా ఫ్రమ్ గోదావరిలో ఫాలో అవ్వండి, అక్కడ నా రీల్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మోనిష్ కోసం స్నాక్స్ ఏంటో చూడండి. ఈ రెడీ టు ఈట్ పోహా రెసిపీ వచ్చేసి నేను ముందు బ్లాగ్లో షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే పైన ఐకాన్స్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ 6:37 అవుతుంది, కానీ ఇంకా మా రూమ్లో హీటర్స్ వర్క్ చేయట్లేదు. ఈ హోటల్లో రూమ్లో హీటర్స్ ఏమీ పని చేయట్లేదు, దానికోసం రిపేర్ చేస్తున్నారు. అది ఎప్పుడు వర్క్ అవుతుందా అని చెప్పేసి మేము ఇక్కడైతే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పడుకున్నా సరే కాళ్ళు చేతులు ఆ చలికి బిగుసిపోతున్నాయి, అస్సలు అంటే అస్సలు ఫ్రీగా లేదన్నమాట. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది మా క్యాంప్ ఫైర్, ఇప్పుడిప్పుడే హీటర్ స్టార్ట్ అయ్యింది. ఎంత ఫ్రోజ్ అయిపోయినాయి అంటే చేతులు, ఇంకా దీనికేమీ స్పర్శ తెలియట్లేదు. లక్కీగా ఈ మాత్రం కొంచెం హీట్ అయినా వచ్చింది, లేకపోతే రాత్రికి దేవుడు కనిపించేవాడు. నిజంగా నా జీవితంలో హారిబుల్ డే అయినా ఉంది అంటే ఇదే ఇదే గుర్తుండిపోద్ది కదా నీకు పెద్ద ఎక్కువ కూడా. కింద కూర్చుని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా, హీటర్ హీట్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పైన మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. మూవీ పేరేంటండి? అద్భుతం. అద్భుతం మూవీ, అద్భుతమైన రోజున వాచ్ చేస్తున్నాం. టుడే డిన్నర్ మెను రైస్, దాల్ మఖని, ఆలూ సబ్జీ, క్యాబేజ్ 60, క్యాబేజ్ కర్రీ, పన్నీర్, అవర్ ఫేవరెట్ పన్నీర్ కర్రీ, ఖీర్, నిజంగానే తాగ్గానే ప్రాణం లేచొచ్చింది. మేమైతే ఇక్కడ ఎమ్మి ఎమ్మి హాట్ హాట్ డిన్నర్ని ఎంజాయ్ చేసేస్తున్నాము. అలాగే మీరు కూడా ఈ వీడియో అంతా చూసి అంతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి మేము సింధు నదిలో స్నానం చేశామా లేదా, అక్కడ నది పరిస్థితి ఎలా ఉంది, అండ్ లే సైట్ సీయింగ్కి మేము వెళ్ళామా లేదా, ఇవన్నీ కూడా నేను కవర్ చేయబోతున్నాను. సో ఎవరు కూడా నెక్స్ట్ బ్లాగ్ని మిస్ అవ్వకుండా చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Video, video. Thank you. Thank you, Prabhu. What's your name? Julie. Julie, auntie.